మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వ్యాపారాలకు తావు లేదని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మరిపెడ మండలం తాళ్ల ఓకల్ గ్రామంలో తొర్రూరు డీసీపీ రఘు ఆధ్వర్యంలో మనలో మార్పు కార్యక్రమాన్ని చేపట్టి గ్రామస్తులకు గుట్కా గంజాయి గుడుంబా వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ హాజరై ముందుగా విద్యార్థులకు క్రీడా సామాగ్రి భోజన ప్లేట్లను అందజేశారు. అనంతరం ఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత తప్పుదారి పడుతుందని అన్నారు. మానసిక శారీరక సమస్యలు వచ్చి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని అన్నారు. యువత మత్తులో అనేక నేర చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గంజాయి నుంచి సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరిపెడ పిఎస్ పరిధిలో గాంజా నేరస్తులు ఎక్కువగా ఉన్నారని, నిర్మూలనకు మనలో మార్పు అనే ఓ వినూత్నమైన కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ తెలియజేశారు. అయితే ఇంకో ఇందులో ఇంకో విషయం ఉన్నది. చాలా వరకు మన మరిపెడ మండలం నుంచి లేకపోతే ఏదైనా ఊరు నుంచి వాళ్ళు ఇప్పుడు ఎప్పుడో హైదరాబాద్ లో సెటిల్ అయ్యి లేకపోతే వేరే ఊరు సెటిల్ అయ్యి వాళ్ళ ఆధార్ కార్డులు మన పేరు మన ఊర్లో పేరు ఉండేసి వాళ్ళ మన మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ గాంజా రవాణా బిజినెస్ లో ఉంటారు. వాళ్ళు ఎక్కడ పట్టుకపోయినా నీది ఏ ఊరు బాబు అంటే మరిపెడ మండలం అనేది చెప్పడం జరుగుతున్నది. సో ఇంకొక అంశం ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు వేరే ఏ ఊర్లోనే ఉండనియండి, కాకపోతే మన దగ్గర పుట్టి మన రిలేటెడ్ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా మనకు తప్పనిసరిగా చెప్పాలి ఈ గాంజా అనేది రవాణా చేయొద్దు కన్స్యూమ్ చేయొద్దు అని చెప్పేసి. ఇవాళ సుమారు 300-400-500 మంది ఉన్నా కూడా